జల్లికట్టు ఉద్యమం ఏ శుభముహూర్తాన ఉద్యమించారో లేదో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తమిళ ప్రజలు తమ సాంప్రదాయ క్రీడను కాపాడుకున్నారు. అయితే ఈ జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను నిద్రలేపింది. ఆంధ్రప్రదేశ్ లోని యువత రిపబ్లిక్ డే రోజున వైజాగ్ ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడమే కాకుండా దేశ్ బచావో పేరిట ఒక ఆల్బమ్ ను రిలీజ్ చేసి ఉద్యమానికి సహకారం అందిస్తున్నట్టు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఆల్బమ్ అంటే ఆషామాషగా ఉండే అవకాశం లేదు. ఉత్తేజమైన మాటలు, ఆలోచింపజేసే వ్యాఖ్యలు, ప్రభుత్వాలపై తిరుగుబాటు ధోరణి, దేశంపై దేశభక్తి, ఇవన్నీ కలిపి యువతకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి మరీ ఆర్కే బీచ్ విద్యార్థులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాబోయే ఎన్నికలలో ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. జగన్ తనదైన శైలిలో ప్రతిపక్ష నేతగా పోరాడుతున్నారు, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు, ఆంధ్ర ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం వరుసగా సమస్యలపై స్పందించడమే కాకుండా ప్రభుత్వానికి రోజుకో సవాలు విసురుతూ ఒక సమస్యగా కూడా తయారవుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ యువతను ఆకట్టుకోవడంలో విజయం సాధించారు, రైతులకు దగ్గరవుతున్నారు, రోజు రోజుకి పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం అనేది మామూలు విషయం కాదు. రేపు జరగబోయే ఉద్యమాన్ని ఎవరైతే ముందుండి నడిపిస్తారో వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా ప్రజా సమీకరణ మారిపోతుంది. అందుకే వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరు కూడా అంత తేలికగా తీసుకునే అవకాశం లేదు. దానికి కారణం ఎన్నికలలో యువత ఇటు సపోర్ట్ చేస్తే అటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతెందుకు అప్పుడు తెలంగాణ ఉద్యమం, ఇప్పుడు జల్లికట్టు ఉద్యమం, ఈ రెండు విజయాలకు యువత పోరాటమే. అందుకే ఆంధ్రాలో నువ్వా నేనా అన్నట్టుగా ఈ తరుణంలో ఇద్దరు గట్టి పోటీపడి యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. మరి